డయో అనేది గర్భసంచి పుండు ఉండడం అనేది చాలా మంది పేషెంట్స్ వింటుంటారు. వైట్ డిశ్చార్జ్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గర్భసంచి పుండు ఉంది అని చెప్పి అంటారు. సో గర్భసంచి పుండు ఉండడం అంటే గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ అంటాం, ఆ సర్విక్స్ అంతా కూడా రెడ్గా అట్లా అయిపోయి ఉన్నట్టు ఉండడం, దాన్ని పుండు ఉండడము అని చెప్పి అంటాము. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సెన్సిటివ్గా ఉండే లోపల గర్భసంచి లోపల ఉండే సెల్స్ అంటే సర్వైకల్ కెనాల్లో ఉండే సెల్స్ బయటకు కూడా రావడం వల్ల ఆ సెల్స్ అందుకని ఎర్రగా పుండులాగా అట్లా అనిపిస్తాయి అన్నమాట. సో ఆ సెల్స్ చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల వాళ్ళకి గబుకని అది క్యాన్సర్ కింద మారుతుందేమో అనే భయం ఉంటుంది. సో అందుకని చిన్న టెక్నిక్ ఏంటంటే క్రయో అంటాం మనం, ఐస్ పెట్టడం. అంటే పేషెంట్స్కి అర్థమవుదు కాబట్టి మేము క్రయో అని చెప్పేదానికి వీల్లేక ఐస్ పెట్టడం అంటాము. సో అప్పుడు ఏం చేస్తామంటే మేము ఒక పరికరం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ను చాలా మైనస్ డిగ్రీ టెంపరేచర్స్లో ఉంటుంది అనమాట లిక్విడ్ నైట్రోజన్. సో అది వచ్చి గర్భసంచి పుండు ఎక్కడ ఉందో దాని మీద ఆ లిక్విడ్ నైట్రోజన్ రిలీజ్ అయ్యేట్టు పెడతాము. సో ఒక పరికరం వల్ల, క్రయో పరికరం వల్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ టిష్యూస్ని అంతా మొత్తం ఫ్రీజ్ చేసేస్తుంది. ఇప్పుడు పుండు ఎక్కడెక్కడైందో ఆ టిష్యూస్ అంతా ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఫ్రీజ్ అయిపోయిన టిష్యూ అది అంటే డెడ్ అయిపోదు టిష్యూ. సో ఆ టిష్యూ డెడ్ అయిపోయి అది షెడ్ అవుట్ అయిపో అంటే వదిలైపోయి పడిపోతుంది, అది వైట్ డిశ్చార్జ్ కింద వచ్చేసి ఆ టిష్యూ అంతా పడిపోద్ది. ఫ్రెష్గా వచ్చే సెల్స్ చక్కగా వెజైనాలో ఏ సెల్స్ ఉన్నాయో అవే సెల్స్ వస్తాయన్నమాట. సో అందుకని క్రయో ట్రీట్మెంట్ డాక్టర్ చెప్తే అబ్బో అదేదో ఒక పెద్ద ప్రొసీజర్ ఏంటంటే ఏం కంగారు అక్కర్లేదు, అదొక 2 మినిట్స్ ప్రొసీజర్ మాత్రమే. సో మీ పుండు ఎక్కడుందో ఆ ఏరియాని ఫోకస్ చేసుకోవడం, ఆ ఏరియా మీద ఈ లిక్విడ్ నైట్రోజన్ సడన్ షార్ట్ లాగా వస్తుంది అనమాట, అట్లా ఇవ్వడం వల్ల ఆ ఏరియా అంతా డిస్ట్రాయ్ అయిపోయి క్రయో. మీకు పిక్చర్స్ కూడా ఇస్తుంటాం మేము, పిక్చర్ అడిగితే మీరు పిక్చర్లో చూసుకోండి క్రయోకు ముందు ఎట్లుండింది క్రయో తర్వాత ఎట్లుందని. సో పిక్చర్స్లోనే మీకు తెలుస్తుంది ఆ పుండంతా కూడా తెల్లగా అయిపోతుంది అనమాట. అయిపోతే నెమ్మదిగా కొన్ని రోజులు అయిన తర్వాత అదంతా కరిగిపోయి ఫ్రెష్ టిష్యూ వస్తుంది. సో ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రయో ట్రీట్మెంట్లు ఏంటంటే భార్యాభర్త వీలున్నంత కలవకుండా ఉంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆ డెడ్ అయిపోయిన టిష్యూ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఫ్రెష్ మళ్ళీ వచ్చే టిష్యూ ఉంటుంది. ఆ టైం అప్పుడు కలవడం వల్ల కొంచెం లేనిపోని ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కొంచెం అదొక్కటి మనసులో పెట్టుకోండి. సో ఈ క్రయో ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ సింపుల్. మనకు లాంగ్ రన్లో క్యాన్సర్ అది రాకోకుండా చాలా చిన్న ప్రొసీజర్ అది అయిపోతుంది. సో వరి ఇవ్వాల్సిందే లేదు క్రయో గురించి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.